బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు మరోసారి నిరుత్సాహపరిచాయని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. ఈ చర్చల్లో ప్రభుత్వం తమకు ఎంత బాకీ ఉంది అనేది మాత్రమే తెలుసుకున్నామని, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ రాలేదని అన్నారు. ప్రభుత్వం వెర్షన్ మరోలా ఉంది. ఉద్యోగుల బకాయిలకు సంబంధించి 5,500 కోట్ల రూపాయలు త్వరలో విడుదల చేస్తామని మంత్రి బొత్స చెబుతున్నారు. ఎప్పుడు జరిగే విధంగా యథావిధిగా ఉన్నాయే తప్ప కొత్తదనం అయితే ఏమీ లేదు. కేవలం ఇంతసేపు జరిగినటువంటి చర్చల్లో దేని కింద ఎంతెంత డబ్బులు చెల్లించాలో మాత్రం సాధించాం. ప్రధానంగా ఏ పద్దు కింద ఎంతెంత మాకు బకాయి పడ్డది ప్రభుత్వం అనేది ఇప్పటికి వచ్చింది, మొత్తానికి తెలుసుకోగలిగాం. ఇందులో మరి ప్రధానంగా మేము దాచుకున్న డబ్బులు మా కుటుంబావసరాల కోసం ఏదైతే అనుకున్నామో అందులో 1,000 కోట్లు దాకా ఉంది. అవి మాత్రం ఇచ్చింది ఏంటంటే 60 కోట్లు ఈరోజు క్లాస్ 4 వాళ్ళకి. ఇక డిఆర్ఇయర్స్ ఇవి 2018 అంటే ఈ ప్రభుత్వం రాగానే ఉన్నటువంటి బకాయి 2018-2019. ఏదైతే పోరాటం చేయడానికి షెడ్యూల్ ఇచ్చామో ఆ యొక్క పోరాటం యాజ్ ఇట్ ఈస్గా జరుగుద్దని మీకు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి బకాయిలు జీపీఎఫ్లు కానీ ఏపీజీఎల్ఐ కానీ అదేవిధంగా మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు కానీ సరెండర్ లీవ్ మరి ముఖ్యంగా సరెండర్ లీవ్లు కానీ ఇవి ఏవి కూడా ఈరోజు ఇస్తామని చెప్పినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ నెలలో ఇస్తామని చెప్పినటువంటి దాఖలాలు లేవు. అన్నీ కూడా మార్చి నెలలో ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఏపీజేఏసి గతంలో అనేక పోరాటాల ద్వారా 5 సంవత్సరాలకు ఒకసారి మేము పిఆర్సీని సాధించుకోవడం జరిగింది. అయ్యారు ప్రభుత్వం ఏమనుకున్నామంటే పిఆర్సీ తదిగతంగా చేసి పండిస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. కాదు ఇంతలోపు వచ్చి అయ్యారు ఇవ్వాలని అడుగుతున్నారు. అదే ఇది సాధ్యం అసాధ్యం అయితే అప్పుడు దాని మీద ఆలోచించేద్దాం. నోటిఫికేషన్ లోపలికి ఇచ్చేస్తాం మేము, అవుద్దండి ఇది అది సాధ్యమా చెప్పండి. అవునండి, జీవోఐటీ ఇచ్చాము, పిఆర్సీ అపాయింట్ చేసినప్పుడు జీవోఐ ఇచ్చాము. జీవో ఒకసారి త్రూ అవ్వండి, తెలుసా కదా కంపెనీ. ఏం కంపెనీ? కమిటీయా? కమిటీ కమిటీ వేసాము, అందరూ స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళు వంక వర్క్ అవుతుంది రేపేదని చెప్తాము, మీరు వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి చేస్తాం. వాళ్ళని కమిటీకి కూడా చెప్తాం, కమిటీకి కూడా చెప్తాం. పెండింగ్లో ఏమవుతున్నా అవన్నీ కూడా సిఎస్ గారికి ఫైనాన్స్ సెక్రటరీకి అందరికీ కూడా చెప్పాము.